తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అత్యవసరంగా ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు. నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో గవర్నర్ తమిళసై భేటీ కానున్నారు. హోం శాఖ పిలుపు మేరకి గవర్నర్ ఢిల్లీ వెళ్ళినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇటీవల పరిణామాల నేపథ్యంలో గవర్నర్ పర్యటన చర్చనీయాంశమైంది. షెడ్యూల్ ప్రకారం తమిళసై సోమవారం రాత్రి ఢిల్లీకి బయలుదేరాల్సి ఉండగా పర్యటన రద్దయింది. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ ఉదంతం మొదలు మండలి ప్రోటెం చైర్మన్ నియామకం సహా ఇతరత్రా పరిణామాల నేపథ్యంలో రాజ్భవన్ ప్రగతి భవన్ మధ్య అంతరం బాగా పెరిగింది. రాజ్భవన్లో జరిగిన గణతంత్ర వేడుకలకు ముఖ్యమంత్రి సహా మంత్రులు ఎవరూ హాజరు కాలేదు. ఇటీవల జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల సందర్భంగా తన ప్రసంగం లేకపోవడంపై గవర్నర్ బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్భవన్లో జరిగిన ముందస్తు వేడుకలకు సీఎం మంత్రులతో పాటు టీఆర్ఎస్ నేతలు ఉన్నతాధికారులు హాజరు కాకపోవడం పలు చర్చలకు దారితీసింది. సమ్మక్క సారలమ్మ జాతర హనుమకొండ యాదాద్రి పర్యటనల సందర్భంగా అధికారులు ప్రోటోకాల్ పాటించకపోవడంతో విమర్శలు వచ్చాయి. మరోవైపు సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఉన్నప్పుడే గవర్నర్ తమిళసై హస్తినకు వెళ్లడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలపైన గవర్నర్తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర పరిస్థితులను కేంద్ర హోంమంత్రికి తమిళసై వివరించనున్నారు. ఢిల్లీలో మరికొందరు నేతలను కూడా గవర్నర్ కలిసే అవకాశం ఉందన్నారు.